एग्रीकल्चर वेल सेटल्ड विद इलेक्ट्रिसिटी सर्विस कनेक्शन वाइल कल्टिवेटिंग दैट प्रॉपर्टी प्रेजेंटली आल्सो रिफ्लेक्ट दी वेल एंड इट्स इलेक्ट्रिसिटी सर्विस कनेक्शन सर ऑन द बेस తాత మా తండ్రి చేసిండు మా తండ్రి మా తాతలు చేసినాక మా భర్త 90లు చచ్చిపోయినాక మేము నాట చేసుకుంటాం చేసుకుంటా అంటే 90 నుంచి వీళ్ళు ఇట్లా శాతాస్తారని మేము కోర్టులు వేసినాం సార్ ఈ కోర్టులు వేసింది కొట్టిదని హైకోర్టులు వేసినాం హైదరాబాద్లో మేము ఇవి కొట్టిదే అని వాళ్ళు చెప్పుకుంటే గోడలిమ్మ పోయిన రవీంద్ర సార్ 2012లో రవీంద్ర సార్ ఉండే అప్పుడు ఎంఆర్ఓ ఆయనే వచ్చిండు ఆడోళ్ళను పోలీసులను పట్టుకొని మా మీదకి మా అక్క మీదకి రా మీదకి వచ్చినప్పుడు కందేసినాం వరేసుకున్నాం వచ్చి వెళ్ళి పెడతా అంటే బావిలో మోటార్ దియనంటే మేము మోటార్ దియనియలే అందరే తీసుకున్నారు తీసుకోరు మాకు అవసరం లేదు మేము దియమియమని అన్నాం దియనియమన్నాక మోటార్ దియనియకుంటున్నాం వల్ల వాళ్ళందరిని తీసుకొచ్చినాక లొల్లి పెట్టాగానే మీడియాలో వాళ్ళందరూ వచ్చిరు కదా పేపర్ స్టేట్మెంట్లు అయినా అన్నీ అయినాక ఆయన ఒప్పుకున్నాక ఎంబడే పోయినా 2012లో ఇగో స్టే తెచ్చినాం తెచ్చినాక దీనికి జవాబు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వకుంటుంటే ఇప్పుడు పెండింగ్లు ఉన్నాయి సార్ ఇది పెండింగ్లు ఉన్నదని ఇప్పుడు చెప్తాను ఇప్పుడు వచ్చిన పోయిన ఎంఆర్ఓ ముస్లిం సార్ ఉండేనా ఆయన ఏమన్నాడు అమ్మ మీకు జీవనోపాధి కలిగిస్తాము నేరేపురంలో అన్న అక్కడ అన్న ఇక్కడ అన్న మేము అజ్జేస్తాము మేము మీకు భూములు ఇస్తాము అని అంటే ఇచ్చినాక కట్టుకోండి మేము అద్దంటలేము ఇయ్యక ముందు అయితే మీరు ఇచ్చేటోళ్ళు అయితే ఇచ్చినాక కట్టుకోవాలి కదా ఇయ్యక ముందు ఎందుకు కడతారు మీరు ఆపాలని మేము అజ్జేస్తే సార్ ఊపుకున్నాడు పోయిండు అద్దలు నా లంబడతో ఆయన అదే కదా అక్కడ మన దాకా ఇట్నే దౌర్జన్యం అని చెప్తారు మన దాకా కానీ ఆయన పోయిండు మళ్ళీ కొత్త ఆయన వచ్చిండు మూడేళ్ళు కాలేదు మేము చెప్పుకుంటేనే అత్తానము హైకోర్టులో ఉన్నది అనుకుంటే అత్త అంటే కూడా ఈ ముచ్చట పక్కకు పెడతారు నిన్న ఆడివో ఇది ఇచ్చిన ఇది చదివిండు చదివి కూలగొట్టాలని అంటే మరి కూలగొట్టడానికి పెట్టుకుంటాం సార్ మేము మరి మీకు చదవద్దా సార్ మంచిగా చదువు రాని అన్న నిన్న అన్నాక మళ్ళీ హరిస్తావు కూడా నిన్న మేము అప్లికేషన్ ఇచ్చినాం మా భూమి పోతాను సార్ మరి మేము విధవరాలను మేము చేసుకొని బతికేది మరి మళ్ళీ పోగొడతాను వాళ్ళు గోడలు పెట్టుకుంటారు సార్ స్టేడియం అని ఇలా తిన్నోనికి బాగా పలిసినోడు వచ్చి రౌండ్ చేస్తారు మాకేమున్నది సార్ మేము కష్టం చేసుకొని బతుకుతాన్నాం మేము మాది వచ్చి ఇప్పుడు చూసి గతం గోడలు పెడతాడు గోడలు పెడతాంటే మాట్లాడని ఎవరు మన హరీష్ రావు సార్ చెప్పిండు నిన్న మేము అప్లికేషన్ ఇచ్చినాం సారు గతం నిన్న లేదు మళ్ళీ ఎలా వచ్చారా మొదలు పెడతారు ఇప్పుడు నాకు మొన్నటిదాకా మొన్న మేము ఎవరు మన గిరిధవారి మేడం వచ్చింది సారు వచ్చినప్పుడు నేను మాట్లాడినా మాట్లాడినాక మేము సోమవారం 10 రోజుల వరకు మేము స్టే మళ్ళీ తెస్తాం మేడం అని చెప్పినాం చెప్పే వరకు నాకు కరోనా వచ్చింది సార్ కరోనా రాగానే నేను ఇంట్లోన్నా వారం 10 రోజులు అన్నదల్లా 3 రోజులకే పట్టుకొని వచ్చింది వీళ్ళందరూ వచ్చిరట మళ్ళీ పోలీస్ ప్రొడక్షన్తో మొత్తం వచ్చిర్రు ఆ పునాదులు తీపిచ్చారు ఇక నేను వారం రోజులలో ఇది కోరుకోలేదు నిన్ను వచ్చినా నిన్ను వచ్చిన కూర్చున్నా మళ్ళీ అక్కడికి వచ్చిన దాంతో తిరిగినా ఇప్పటి కూడా నాకు సహకరిస్తలేదు శరీరము వద్దంటే వాళ్ళు కూడా సార్ కూడా వద్దమ్మా ఇప్పుడు అద్దనగర మా వకీల్ సార్ కూడా వచ్చిండు వకీలు హైకోర్టుతో వకీలతో కూడా మాట్లాడించిన ఎస్ఐతో ఇప్పుడు మాట్లాడినా కూడా పని మొదలు పెడతారు సార్.